సుధాకర్ రెడ్డి గారు ఉద్యోగ సరే ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది చూద్దాం. రేపటిలోగా డెసిషన్ వస్తుందా, రేపు నోటిఫికేషన్ రాబోతుందా అనేది కొంత ఉత్కంఠ ఉంది. కానీ ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్? నరసింహారావు గారు 100% ఎన్నికలు జరుగుతాయి, ఆపే ప్రశ్నే లేదు. సుప్రీంకోర్టులో వీళ్ళు వేసిన వీళ్ళు కేవియట్ వేశారు, ఈ నోటీసులు సారు దీని అంతా 1-2 రోజులు గడిచిపోతాయి, కాబట్టి అక్కడ స్టే వచ్చే ప్రశ్న, ఎన్నికలు జరగాలి అంతే. ఉద్యోగ సంఘాలు కుంటి సాకులు వెతుక్కుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, స్పష్టంగా తెలుస్తోంది. ఏమంటే బ్రాందీ షాపుల దగ్గర క్యూల్లో కంట్రోల్ చేసినప్పుడు ఉద్యోగులకి రాలేదా, కరోనా రాదా? టీచర్లు తీసుకెళ్లి తాగుబోతులకి క్యూల్లో లైన్లో పెట్టినప్పుడు రాలేదా? ఈ ఉద్యోగ సంఘాలకి ఇప్పుడు డిఏలు ఆగిపోయినాయి, వీళ్ళ గుర్తు లేదా? లేకపోతే సిపిఎస్ ఏమైందో తెలీదా, పిఆర్సి ఏమైందో తెలీదా? వీటి కోసం ఈ 2 సంవత్సరాల్లో ఆ వెంకటేశ్వర గారు కానీ, లేదా వెంకటరామరెడ్డి గారు కానీ, లేదా చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ మాట్లాడారా? ఉద్యోగ సంఘాల వైపు ఉన్నారు, ఉద్యోగ సంఘాల ముసుగు వేసుకున్న మీరు ఈ రోజే వచ్చిందా అండి? ఇందాక విల్సన్ గారు చెప్పినట్టు పోలీసులు రోడ్ల మీదకి వచ్చారు, వాళ్ళకి రాదా? కూరగాయలు అమ్మే వాళ్ళకు కరోనా రాదా? రైతులకు రాదా? స్వీపర్లకు రాదా? పారిశుద్ధ్య కార్మికులకు రాదా? లేకపోతే మిలిటరీ వాళ్ళకి రాదా? కుంటి సాకులు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి పతనం పంచాయతీ ఎన్నికలతో ప్రారంభం అవుతుంది, అది ఆయనకు తెలుసు. ఆయనకి ఇప్పుడు ఓట్లు వేయరు, దౌర్జన్యంగా తప్ప గెలవలేని పరిస్థితి, అది మొన్న ఎలక్షన్ లో చూసాం. అందుకని తెలుగుదేశం పార్టీ అధినేత మా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక టీం కూడా ఈరోజు కలుస్తారండి. ఎన్నికల కమిషన్ ని కలిసి, అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కలిసి, ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలంటే ముందు డీజీపీని మార్చేయాలండి. డీజీపీ ఆయన డీజీపీ ఐపీఎస్ చదివిన ఆయన వైపీఎస్ లాగా, వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు. ఆయన ఉంటే కుదరదు, ఎందుకంటే మనకు తెలుసు గత స్థానిక ఎన్నికలప్పుడు ఎంత దౌర్జన్యాలు చేస్తే తిరుపతి ఎస్పీని సస్పెండ్ చేయమంటే ఇంతవరకు చేయలేదు. ఆ ఎస్పీ నిన్న రాజ్యాంగ వ్యతిరేక శక్తి లాగా ముందు పర్మిషన్లు ఇచ్చి ఆ తర్వాత అందరిని అరెస్టు చేసి, ఆయన ఒకటే మత సంరక్షకుడు మాత్రం నిన్న స్టేట్మెంట్లు ఇచ్చాడు రమేష్ రెడ్డి. ఆయన ఉద్యోగం వదిలేసి వేరే పనులు చేస్తాడు, పొలాల్లో కలుపు తీస్తాడు, లేకపోతే పైరు నాటుతాడు, ఇక్కడ పని చేయడు, చిల్లర్లు వచ్చే పనులు చేస్తాడు. 5 మంది ఎమ్మెల్యేలు వచ్చి తిరుపతిలో దౌర్జన్యంగా భూ కబ్జాలు చేస్తుంటే వాళ్ళ కొమ్ము కాస్తున్నారు పోలీసులు. ఇవన్నీ వదిలేసి ఏదో ఎలక్షన్ పెడితే ఏదో చచ్చిపోతారు అంటున్నారా? అదేం కాదండి. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడైనా చిన్న చిన్నవండి పంచాయతీలు, గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు. కానీ ప్రొసీజర్ చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఓన్లీ ఎలక్షన్ రోజు చూస్తున్నారు, నామినేషన్ రోజు చూస్తున్నారు, కానీ దానికి సంబంధించిన ప్రొసీజర్ చాలా ఉంటుంది. దాదాపు 4 కోట్ల మంది ప్రజల్ని, ఎంప్లాయీస్ కలవాల్సి ఉంటుంది, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈవెన్ బీహార్, మహారాష్ట్ర లాంటి చోట ఎన్నికలు జరిగిన తర్వాత కేసులు పెరిగినాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు చెప్తున్నారు. అవునండి, ఆయన ఎక్కడ పోయినారంటే వీళ్ళకి ఏం పని అండి, ప్రజల్ని కలిసే పని ఏముంటుంది? కాదండి, ప్రొసీజర్ అంటే నామినేషన్లు వేసుకుంటారు, 3 గురు 4 గురు పంచాయతీకి 5 గురు వేస్తారు, లేదా వార్డు మెంబర్లు అంతా ఒక 20-30 మంది వేస్తారు. సాయంత్రం లోపల ఆ స్క్రూటినీ చేస్తారు. వీళ్ళు ప్రజలతో ప్రత్యక్షంగా ఎక్కడ పోతారండి ఉద్యోగులు? ఎన్నికల రోజు వచ్చిన వాడికి ఒకడు చుక్క పెడతాడు, ఒకడు బ్యాలెట్ చింపిస్తాడు, ఒకరు వేస్తారు, అవన్నీ క్యూల్లో వస్తారు. పంచాయతీలో 1000 మంది నుంచి 2000 మంది ఉంటారు. మేజర్ పంచాయతీలు తీసేద్దాం, ఎక్కడన్నా 4-5 వేలు ఉంటే ఈ 1000 మంది సాయంత్రం వరకు ఓట్లు వేస్తారు, క్యూలో వస్తారు, దూర దూరంగా డిస్టెన్స్ పాటిస్తారు, నెమ్మదిగా వచ్చి ఓటు వేసి వెళ్తారు. ఇక్కడ అది స్ప్రెడ్ చేసే అవకాశమే లేదు. అసలు కరోనా వైరస్ స్ప్రెడ్ కాదు, తోసుకుపోతున్నాం. బస్సుల్లో పోతే ఈయన కరోనా రాదు, సినిమా థియేటర్లో పోతే కరోనా రాదు, మందు షాపులో బారుల్లో మందు కొడితే కరోనా రాదు, మార్కెట్ లో తోసుకుపోతే కరోనా రాదు, సినిమా థియేటర్లో తిరిగితే కరోనా రాదు, ఎన్నికల డ్యూటీలు నిర్వహిస్తే కరోనా వస్తుందా? అట్లయితే అదే చెప్పండి మిలిటరీ వాళ్ళకు కూడా, పాకిస్తాన్ వాళ్ళు లేదా చైనా వాళ్ళు యుద్ధానికి వస్తే, అయ్యా వాళ్ళు చైనా కరోనా ప్రాక్తది, మేము యుద్ధం చేయము, మీరు మీ చేసుకోమని చెప్పమనండి అక్కడ. ఇవన్నీ సార్ అబ్బో ఏదో మాట్లాడడం కాదండి. వెంకటేశ్వర గారు కూడా అదే, ఆయన కొడుకు పెళ్లికి 2500 మంది, అది ప్రత్యేకంగా ఇంకా తప్పని పరిస్థితే గుళ్ళో పెళ్లి చేసుకోండి, 2500 మంది రావాలన్నా తప్పనిసరి అంట. తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి బర్త్డే రోజు 21 డిసెంబర్ 2021 ఇరవై వేల మంది ఊరేగింది అండి.
మూడు గంటల సేపు తిరుపతి అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇప్పుడు రాగా అదంతా ఒక ఇది ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే తర్వాత పార్టిసిపేట్ చేయాలా లేదా అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటాం. మేము ప్రస్తుతానికి అప్పీల్ మాత్రమే చేస్తున్నాం, మాకు పొలిటికల్ మోటివ్స్ అంటగట్టొద్దు అనే చెప్తున్నారు ఆయన. పొలిటికల్ మోటివ్ ఏంటి ఆయన? ఆయన కరెక్ట్ ఉద్యోగుల సంఘాల నాయకుడు అయితే రాజ్యాంగం కరెక్ట్ గా తెలుసుంటే ఏది ఏమైనా మేము నిర్వహిస్తాం. ఇప్పుడు యుద్ధం వస్తే మిలిటరీ వాళ్ళు అర్జీ ఇస్తారా? ఇప్పుడు చలికాలం అండి, చలిపోయిన తర్వాత యుద్ధం చేస్తామని అర్జీలు ఇస్తారా? ఉద్యోగులు ఏమైంది ఇంత? అంటే నర్సులు చచ్చిపోలే, డాక్టర్లు చనిపోలే, పోలీసులు చనిపోలే, ఈ ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులేనా? ఇవన్నీ సాకులు అండి, సాకులు వద్దు. తప్పకుండా ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యం రక్షించాలండి. భారతదేశంలో శీలం ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే శీలం ముఖ్యం అంటామండి. అది మన సమాజం. రైట్ సార్. అంటే శీలం అంటే నైతిక విలువలతో కూడిన వ్యవహార శైలిని శీలం అంటాం. నైతిక విలువలు ముఖ్యం కాబట్టి ప్రజాస్వామ్య రక్షణ కోసం ఉద్యోగులు పనిచే